అలా పిచ్చోళ్ళా. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకున్న కాన్సెప్ట్ ఏంటి తెలుగుదేశానికి, ఈ ట్రిప్ పవన్ కళ్యాణ్ సహకారం కావాలి, కానీ సీఎం పదవి ఇవ్వకూడదు. కావాలంటే ఏ రెవెన్యూ ఇవ్వమంటే ఇచ్చేస్తారు, ఏదైనా పథకాలు ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు పవన్ కళ్యాణ్కి. మళ్ళీ ఫైనాన్స్ ఇవ్వరు, ఫైనాన్స్ హోమ్ ఈ రెండు తప్ప. కావాలంటే హోమ్ ఏమన్నా కూడా ఇస్తారు, ఎందుకంటే ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ని చూసుకొని ఏదైనా తేడా వస్తే కనుక నీదికే సంబంధం అవుతుంది కదా. అప్పుడు రేపులు మటర్లు ఏమైనా జరిగినాయి అనుకోండి, జరగకుండా ఏమైనా ఉంటాయా, పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా అని అందరూ మానేస్తారా? జరుగుతూనే ఉంటాయి. అది ఫెయిల్యూర్ అంతా పవన్ కళ్యాణ్ దాయమేం కాదు కదా అని చెప్పుకోవడానికి ఉంటుంది అనే కోణంలో ఉంటుంది. రెండో కాన్సెప్ట్ ఏముంటుంది, తెలుగుదేశం పార్టీకి ఇతనిని సీఎం పొజిషన్లోకి ఒకసారి తీసుకొస్తే శాశ్వతంగా షేరింగ్ ఇవ్వాలి, శాశ్వతంగా. ఇంకంతేగా తెలుగుదేశం బతికున్నంత వరకు షేరింగ్ ఇవ్వాల్సింది ఇవ్వడం, అది కూడా ప్రతిసారి ఇంకో 4 సీట్లు పెంచుకుంటూ వెళ్లాల్సిందే కదా. ఈ ట్రిప్ 20 పొద్దున బాధికి ఎడుతారు, 2:30 ఎడుతారు, అదే కాన్సెప్ట్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో బీజేపీ అడిగింది అంతకుముందు ఒకప్పుడు 10 నుంచి 12 పాతిక అన్న దగ్గర నుంచి, లాస్ట్ ట్రిప్ ఏం అడిగింది 50 తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పాతిక అడిగింది కదా, లాస్ట్ అప్పుడు ఏం లెక్క వచ్చింది, 294 సీట్లు 75 అడిగినట్టు బీజేపీ. ఇప్పుడు ఈయన కాన్సెప్ట్ అని ఉంది, ఇచ్చావు కదా అప్పుడు 50, 25, 75 294లో, ఇప్పుడు మాకు ఇవ్వడానికి ఏం బాధ, నువ్వు 75 అనే కాన్సెప్ట్ లోనే ఉంటది. ఈయనైనా సరే 175లో